ఏపీలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10:30 వరకు 41.55% పోలింగ్ నమోదైంది. మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. బిందు, రాష్ట్రవ్యాప్తంగా 4వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు కూడా ఎక్కడ మేజర్ ఇన్సిడెంట్ జరగలేదు. కొన్ని ఒక 4 చోట్ల చిన్న చిన్న వివాదాల నేపథ్యంలో ఆ ఎన్నిక కొద్దిసేపు ఆ పోలింగ్ ప్రక్రియను కొద్దిసేపు అవాంతరం ఏర్పడినా వాటిని కూడా మళ్ళీ ఆ పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా పునరుద్ధరించారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక వివాదం నడుస్తుంది. ఆ అడిగేలు పోలీస్ స్టేషన్ దానికి సంబంధించి ఇంకా పునరుద్ధరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కూడా 4వ విడతలో గడిచినటువంటి 3 విడతలతో పోలిస్తే అధికంగా ఆ పోలింగ్ శాతం నమోదైంది. 41.55% ఇప్పటివరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా తొలి 4 గంటలు అంటే ఉదయం 6:30 గంటల నుండి 10:30 గంటల వరకు మధ్యన పోలింగ్ నమోదైన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ 11,000 వరకు కూడా ఉన్నాయి. ఈ 11,000 పోలింగ్ స్టేషన్స్ కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం, ఈ వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతరం మానిటర్ చేస్తున్న పరిస్థితి. వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి ఆ సంఘటనలు చోటు చేసుకున్నా సరే వాటిపైన చర్యలు తీసుకునేందుకు ఆ నిరంతరం కూడా ఆ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా నమోదైన పోలింగ్ శాతాలు మనం చూస్తే అత్యధికంగా విజయనగరం జిల్లాలో 54.7% ఆ పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 36.84%, విశాఖపట్నంలో 48.94%, తూర్పుగోదావరి జిల్లాలో 35.85%, పశ్చిమ గోదావరి జిల్లాలో 34.62%, కృష్ణా జిల్లాలో 36.47%, గుంటూరు జిల్లాలో 41.25%, ప్రకాశం జిల్లాలో 40.5%, నెల్లూరు జిల్లాలో 33.94%, చిత్తూరు జిల్లాలో 43.58%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 40.69%, కర్నూలు జిల్లాలో 46.83%, అనంతపురం జిల్లాలో 46.36% పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ సరళి అనేది ప్రధానంగా 4 జిల్లాల్లో తక్కువగా నమోదవుతుంది. నెల్లూరు, కృష్ణా, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 40%కి ఇంకా రీచ్ అయినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. మొదటి 4 గంటలు ఇప్పటివరకు కూడా పూర్తయింది. ఉదయం 6:30 గంటల నుండి 10:30 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా 2763 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. అలాగే 22,400 పైగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు చివరి వార్త కావడం, అంతేకాకుండా మరింత వేగంగా ఫలితాలు వచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం 3:30కి పోలింగ్ ప్రక్రియ ముగియగానే 4 గంటల నుండే లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేవలం లెక్కింపు కోసమే 71,000 మంది సిబ్బందిని ఈ 4వ విడత కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నియమించింది. ప్రధానంగా వేగంగా ఫలితాలు రావాలి, వేగంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగించాలన్న ఒక ఉద్దేశంతో ఎక్కువగా కౌంటింగ్ కేంద్రాలపైన అదేవిధంగా సిబ్బందిపైన దృష్టి పెట్టి ఎక్కువ మందిని నియమించినటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కూడా ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్స్ లేక ఎన్నికల కంటే కూడా ఒక శాతం అధికంగా మొదటి 4 గంటలు ఇప్పుడు పోలింగ్ శాతం నమోదైంది. సో ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.